చాలా బాధాకరమైనటువంటి సంఘటన అధ్యక్ష. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన శాసనసభలో రిపీట్ కాకూడదని నేను మనసా వాచ కోరుకుంటున్నాను అధ్యక్ష. సరే, ఈ ధోరణి ఈ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి వారిలో కనిపిస్తుంది అధ్యక్ష. ప్రతిరోజు క్వశ్చన్ అవర్ అయిన తర్వాత ఒక ప్లాన్ ప్రకారం వారు సస్పెండ్ అవ్వాలని, సస్పెండ్ అయ్యి బయటకు వెళ్ళిపోవాలని, నెక్స్ట్ రోజు వారికి సంబంధించినటువంటి పత్రికల్లోనూ ఛానల్స్లోనూ తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారనే వార్తలు వినాలని, తద్వారా రాజకీయంగా ఏదో లబ్ధిని పొందాలనే ఆశతో ఒక ప్రీ ప్లాన్డ్గా వారు చేస్తున్నట్టుగా ఈ మొత్తం శాసనసభ జరిగినటువంటి ఈ సెషన్లో జరిగినటువంటి తీరును బట్టి కొద్దిగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష. వారు మనం ఇక్కడ ఒకనొక సందర్భంలో రెడ్ గీత పెట్టారు మీరు. ఈ రెడ్ గీత ఎవరు దాటినా వాళ్ళు డీమ్డ్ టు బి సస్పెండెడ్ అనేటువంటి పద్ధతిని ఒకదాన్ని మనం ప్రవేశపెట్టాం అందరి సమక్షంలో. దాన్ని దాటి వస్తున్నారు, సరే దాన్ని దాటి వస్తున్నారు, మీరు చూసి చూడనట్టు పోతున్నారు. ఆ తర్వాత పోడియం దగ్గరకు వస్తున్నారు, దాన్ని కూడా అలౌ చేస్తున్నారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నారంటే పోడియం పైకి వస్తున్నారు. పోడియం పైకి వచ్చి వారు తీసుకొచ్చినటువంటి పచ్చ పేపర్ల మీద వారు రాసినటువంటి స్లోగన్స్ని బహిరంగ సభలోనో లేకపోతే లేదా వారి టీవీల్లోనూ చూపించినట్టుగా ఇక్కడ మీ దగ్గరకు వచ్చి మీ కళ్ళ ముందు పెట్టి, అంటే కెమెరా మిమ్మల్ని చూపిస్తూ ఉంటుంది కాబట్టి మీ కళ్ళ ముందు పెట్టి మీరు కనపడుకోకుండా వారి స్లోగన్ కనపడాలనేటువంటి ఒక తాపత్రయం, ఒక చౌకబారు ఎత్తుగడ. దానితో పాటు ఇక్కడ నుంచి పేపర్లు, ఇందాక నేను చెప్పాను, రవి ఇక్కడ నుంచి పేపర్లు తీసి ఒక సభ్యుడు, గౌరవ సభ్యుడు రవి పేపర్లు ఇస్తే రామకృష్ణ గారు వాటిని చింపి మీ మీదకు విసిరి ఒక వికృత ఆనందాన్ని పొందుతూ వచ్చారు. సరే, ఇంతవరకు కూడా మీరు మరి చాలా ఓర్పుగా సహచర సభ్యులు వారిని మరీ మనం దురుసుగా వ్యవహరించి ఎంబటే సస్పెండ్ చేస్తే సమాజం ఏమైనా అనుకుంటుందేమో అనేటువంటి బిరుకుతో మీరు వారిని చాలా ఓర్పుగా చూసి చివరిలో ఎప్పుడో సస్పెండ్ చేస్తున్నారు. ఇవాళ ఏం జరిగిందంటే సస్పెన్షన్ కొద్దిగా ఆలస్యమైంది, వారు ఆలస్యాన్ని భరించలేకపోయారు. భరించలేక ఆయన డోలా రామాంజనేయులు, ఆయన వీరాంజనేయులు, సరే ఆ వీరాంజనేయులకి పేరు కూడా బాగానే పెట్టారు అనుకోండి, అది వేరే అంశం. ఆ వీరాంజనేయులు గారు ప్రతిరోజు అందరికన్నా భిన్నంగా వ్యవహరిస్తాడు. వ్యవహరించే విధంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే వారికి ఉన్న సామాజికమైనటువంటి బ్యాక్గ్రౌండ్ వల్ల ఆయన ముందు తోసేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా కొద్దిగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆయన రోజు ముందే వస్తాడు. ఇవాళ అధ్యక్ష మేము కూడా చూసి భరించలేనటువంటి చిన్న ఆవేశం వస్తుంది, ఎందుకంటే మీరు అక్కడ కూర్చున్నప్పుడు, మిమ్మల్ని స్పీకర్గా మేము ఎన్నుకున్నప్పుడు, మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీకు కాగితాలు అడ్డం పెడుతుంటే సరే మీరు చూసి చూడటం అట్లా తీస్తున్నారు, ఈ పక్కన ఉన్నటువంటి వారు అలా తీస్తున్నారు, అంతవరకు ఫర్లా. చివరికి మిమ్మల్ని పొడిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, మీతో వాదనకు దిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది మాకు చాలా బాధగా, ఇక్కడ కూర్చున్నటువంటి మాకు గౌరవ సభ్యులకు, వారికి ఎలా ఉందో నాకు తెలియదు కానీ మాకు చాలా బాధ. ఏమిటి ఒక స్పీకర్ గారిని ఇలా ఎందుకు చేస్తున్నారు అని భరించలేనటువంటి ఒక ఆవేశం వస్తుంది. ఏమి చేయలేము మేము ఇక్కడ ఆవేశం వచ్చినా, కానీ దీన్ని ఆసరాగా చేసుకొని మరింతగా రెచ్చిపోయి ఒక పాండమోనియాన్ని సృష్టించి ఆ చైర్ని అగౌరవపరిచి శాసనసభ మొత్తాన్ని అగౌరవపరిచేటటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరించడం అనేది చాలా బాధ కలిగించినటువంటి అంశం అధ్యక్ష. దానికి తోడు మరి మా సభ్యుల మీదకు రావడం, చివరికి గందరగోళమైన పరిస్థితి ఏర్పడటం అనేది ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా, ఇంతకు ఇప్పుడే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, ఎప్పుడు ఇలాంటి సంఘటన చూడలేదు అధ్యక్ష. ఏదో ఒక విధంగా ప్రచారం కోసం మనతో తగాదా పెట్టుకోవాలనేటువంటి పద్ధతుల్లో స్పీకర్ గారితో తగాదా పెట్టుకోవాలని, అదేవిధంగా సభ్యులతో తగాదా పెట్టుకోవాలని, ఇలాంటి ఒక దురుద్దేశపూర్వకంగా వచ్చే వాళ్ళని ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటన కనీసం నేను మనవి చేస్తున్నా, ఇవాళ సభ్యులు ఉన్నారు, చాలామంది సీనియర్ సభ్యులు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు మంత్రిగా చేశారు, గోరంట్ల బొత్స చౌదరి గారు మంత్రిగా చేశారు, సీనియర్ సభ్యులు ఇంకా చాలామంది సీనియర్ సభ్యులు రవి గారు ఉన్నారు,
మన పార్టీలో గెలిచి మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో గెలిచారు ఆ పార్టీలో కూడా ఆయన ఒక్కడే గెలిచాడు. కడవాళ్ళందరూ ఓడిపోయారు పార్టీలు మారిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కడవాళ్ళు కొద్దిగా సీనియర్స్ కాకపోయినా ఉన్నారు. వీరైనా చెప్పి సభను సక్రమంగా జరిగే విధంగా ఇప్పుడైతే నాయకుడు లేడో ఆ నాయకుడు బహిష్కరించి వెళ్ళిపోయాడో ఇక నాయకుడు లేడు కాబట్టి మేము ఎంత అరాచకమైనా సృష్టించవచ్చు మా నాయకుడి మీద ఏమి రాదు అనేటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరిస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇది సభ్య సమాజం చూస్తున్నటువంటి సమాజం. నేను మీ ద్వారా అధ్యక్ష ఈ సభలో అందరూ చూశారు. కొంతమంది అప్పుడు రాలేదేమో రాని వాళ్ళకి కానీ లేదా ఇది పరిశీలిస్తున్నటువంటి ఏదో మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరుగుతూ ఉంది. దీనిలో మంచి చర్చలు జరుగుతాయి. చాలా ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్తారు. ఎవరెవరు ఎలా మాట్లాడతారో విందాము అని టీవీ ముందు కూర్చున్నటువంటి వారికి ఇలాంటి దృశ్యాలు చూడటం అనేది చాలా బాధాకరం. వారందరికీ మనం చేస్తున్నాం. సాంప్రదాయ విరుద్ధంగా ఒక దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు సభలోకి రావడం లేదు కాబట్టి ఏదో ఒక విధంగా సభను రప్చర్ చేయాలని ఏదో ఒక విధంగా సభని గందరగోళం క్రియేట్ చేయాలని నేను రాని సభ సర్వనాశనం కావాలి అనేటువంటి ధోరణితో వీరందరినీ రెచ్చగొట్టి 11 మంది వచ్చారు అధ్యక్ష. 23 మందికి వాళ్ళు వచ్చింది 11 మంది. చంద్రబాబు నాయుడు గారు రాడు, ఆయన శపథం చేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన శాశ్వతంగా రారు. నేను ఇవాళ చెప్తున్నాను మీ సాక్షిగా, ఆయన శాశ్వతంగా ఈ సభకు రారు. ఇది రాసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్తాను. సరే, ఇంకొక ఆయన ఉన్నాడు బాలకృష్ణ గారు, అప్పుడప్పుడు విజిట్గా వస్తారు. ఆయనకి ఏదో చాలా పనులు ఉంటాయి, షూటింగ్స్ ఉంటాయి. పాపం ఆయన వస్తాడు, ఆయన బాధ అయింది. ఆయన ఏదో వస్తాడు, ఎప్పుడు ఏం మాట్లాడు, ఆయన ద్వారా ఆయన వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ ఎప్పుడు రారు. కడవాళ్ళు ఎందుకు రారో నాకు అర్థం కాల. ఎవరు రారు. ఉన్నటువంటి 23లో 4 అటు ఇటు కాకుండా వెళ్ళిపోయారని, మిగతా వాళ్ళలో కూడా ఐక్యత లేదు, చిందర వందరగా ఉంది, ఏదో ఒక విధంగా ఘర్షణ పడాలనేటువంటి పద్ధతుల్లో మా సుధాకర్ బాబు గారి మీద దౌర్జన్యమే చేసినటువంటి సందర్భం, అవన్నీ వినడానికి కూడా చాలా కర్ణకఠోరంగా ఉండేటటువంటి పదాలు ఆ సీతమాని వీరాంజనేయులు గారు మాట్లాడినటువంటి ధోరణి, వారితో పాటు కొందరు వ్యక్తులు మాట్లాడినటువంటి ధోరణి, అలాగే మాట్లాడినటువంటి ధోరణి చాలా బాధ కలిగిస్తున్నది అధ్యక్ష. ఎందుకంటే సభలో విమర్శ చేసుకోవచ్చు, ఘాటైన విమర్శలు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ సభని అగౌరవపరచడం, సభ్యుల్ని అగౌరవపరచడం, మిమ్మల్ని అగౌరవపరచడం ఇది పరిపాటిగా మారిపోయింది. వారికి పరిపాటిగా మారిపోయి స్పీకర్ అంటే లెక్కలేదు. గౌరవ స్పీకర్ మీద దౌర్జన్యం చేసే స్థాయికి చుట్టూరా ముడుతున్నారు. చాలా సందర్భాల్లో ముడుతున్నారు. దూరంగా ఉండి మాట్లాడితే పర్లా, ఒళ్ళు ఒళ్ళు రాసుకోవటం, గుద్దటం, వాట్ ఈస్ దిస్? ఇది సభ్య సమాజం ఘర్షిస్తుందా? తప్ప రైటా అనేది ప్రజలు ఆలోచించాలని, సభ్యులు ఆలోచించాలని, యావత్ ప్రపంచం కూడా ఆలోచించాలని వారిని మీరు ఒక్కరోజే సస్పెండ్ చేశారు జాలిగా. వాడిని అసలు శాసనసభ మొత్తాన్ని సస్పెండ్ చేయవలసిన అవసరం అయితే ఉందని నేను భావిస్తున్నాను. సరే, ఒకరోజు మీరు చేశారు, చూద్దాం. మళ్ళా రేపు సెలవు, ఎల్లుండి సెలవు, మళ్ళా రేపు పోలింగ్ ఉంది. ఈసారి వచ్చినప్పుడల్లా వారిలో ఏమైనా మార్పు రావాలని ఆ భగవంతుడిని, ఆ మహాత్మా గాంధీని నేను కోరుకున్నాను అధ్యక్ష. వారిలో కొంచెమైనా మార్పు వచ్చి వస్తే, నిరసన వస్తే అక్కడికి వచ్చి నిరసన చెప్పి వీలైతే బాయ్కాట్ చేసి వెళ్ళిపోవాలి, లేదంటే సస్పెండ్ చేసినప్పుడు వెళ్ళిపోవాలి. మేము వెళ్ళాం, మమ్మల్ని మాస్టర్స్ మోసుకువెళ్ళవలసిందే అనేటువంటి పదం. ఒకళ్ళని మోసుకెళ్ళంగానే, వీరాంజనేయులు మోసుకెళ్ళంగానే ఈ వానర సైన్యంలాగా అందరూ వెళ్ళిపోయారు బయటికి. వీరాంజనేయులు మోసుకెళ్ళారు కదా, వీరాంజనేయులు గారిని మోసుకెళ్ళంగానే అందరూ మళ్ళీ మోసుకెళ్ళకోకుండా వెళ్ళిపోయారు. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ఈ సభ తీవ్రంగా ఖండిస్తుందని, ఇలాంటి మళ్ళీ ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకోకుండా మీరు అదేవిధంగా సభ్యులు, ఆ వెళ్ళిపోయినటువంటి సభ్యులకు కూడా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఆ పార్టీ శాసనసభ్యులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీ ద్వారా ఆయనకు సభకు రాకపోయినప్పటికీ కూడా ఇలా ట్రైనింగ్ ఇచ్చి మీరు పంపొద్దు, స్పీకర్ మీద దాడి చేయమని మీరు పంపొద్దు. బహుశా మీకు వారికి ఏమైనా పూర్వపు కక్షలు ఉన్నాయేమని అనిపిస్తుంది అధ్యక్ష. నేను చూస్తుంటే అలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మీరు, నేను ఎందుకని అంటున్నానంటే తప్పుగా దయచేసి అర్థం చేసుకోవద్దని కూడా మనం చేస్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని స్పీకర్గా ఎన్నుకున్న రోజును కూడా గౌరవ ప్రతిపక్ష నాయకులు వచ్చి ఆ సాంప్రదాయాన్ని పాటించలేదంటే ఎక్కడో వారికి బాధ ఉన్నది. బాధ ఉంటే తప్పులేదు, కక్ష ఉన్నదేమోననే భావన కలుగుతూ ఉంది. ఈ కక్షతో ఆయన బయట నుండి ఇదంతా చేస్తున్నాడు అనేటువంటి భావన నిజంగా కలుగుతున్న అధ్యక్ష. ఇది రాంగా రైటా అనేది ప్రజలు ఆలోచించాలని కూడా మనవి చేస్తున్నాను. ఇలాంటి సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకూడదని, ఇకనైనా తెలుగుదేశం శాసనసభ్యులు గౌరవప్రదంగా ప్రవర్తించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష.